హాయ్ బ్రో. ఓకే, భారతీయ టూ ఎలా అనిపించింది? నా భారత టూ పడం పాత పడం కేవలమైన పడం. తెలుగు చూసినవా, తమిళం చూసినవా? అరే ఇరప్పా, ఇరు ఇరు ఇరు, ఇది తెలుగు, ఇది తెలుగు ఛానల్. నువ్వు తమిళ చెప్తే ఎవరు చూస్తారా భాయ్? తమిళ సినిమా, తమిళ. నేను తెలుగులో అడుగుతున్నా, తెలుగు సినిమా చూసినావు, తెలుగులో చెప్పు, తమిళ ఎందుకు చెప్తున్నావు? నా రివ్యూ నా ఇష్టం, ఆర్జీవీ రివ్యూ ఇష్టం అన్నప్పుడు తీసుకో. ఆర్జీవీ రివ్యూ ఇష్టం లేదు మాకు, నీ రివ్యూ ఇష్టము. తెలుగు సినిమా తెలుగు ప్రేక్షలకు అర్థం కాదు. తెలుగు మీరు ఆడికి రారు, మీరు ఉంటారు, ఇక్కడే ఉంటాం, ఐమాక్స్ లో చూస్తాం మేము, ఎక్కడికి రాము, ఇక్కడే ఉంటాం. మాకు తెలుగు సినిమా నచ్చింది, తెలుగు సినిమా తెలుగుడికి నచ్చితే ప్రపంచ వ్యాప్తంగా నచ్చుతుంది. తెలుగు సినిమా భారతీయుడు టూ గురించి చెప్పు నువ్వు. ఓకే, సినిమా స్టోరీ లైన్ ఏమిటి చెప్పు. సో 133 కోట్ల మందిని బాగా అందులో 133 కోట్ల మంది అవినీతిని నిర్మూలించడం కోసం భారతీయుడు వచ్చాడా, లేకపోతే కేవలం ప్రభుత్వ ఆఫీసులో జరిగేదాన్ని నిర్మూలించడం కోసం వచ్చాడా, లేకపోతే బిజినెస్ వాళ్ళు చేసే వాళ్ళ దానికోసం వచ్చారా, అసలు ఎందుకోసం వచ్చాడు అనేటువంటిది స్టోరీ లైన్. ఓకే, ఓకేనా? ఇది ఒక కోణం. రెండో కోణం ఏం తెలుసా, యువత అనాలోచితపు యువత డెసిషన్ తీసుకున్న తర్వాత దాని జరిగే సైడ్ ఎఫెక్ట్స్ అంచనాల్ని వేయకుండా గుడ్డిగా దిగి దాని తర్వాత జరిగే దాన్ని తట్టుకోలేక గో బ్యాక్ ఇండియన్ అన్నదా, కంబ్యాక్ ఇండియన్ అన్నదా, ఏమన్నది, ఎందుకు అన్నది అనేటువంటిది ఇది రెండో కోణం. ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? మళ్ళీ మూడో కోణం ఏం తెలుసా, మీరు సినిమా టికెట్ కొనడం, టికెట్ కొని చూడడం మూడో కోణం. ఓకేనా? ఇది సినిమా, ఇది కథ. ఇప్పుడు అడుగు ప్రశ్న, గో బ్యాక్ ఇండియన్ అనేది ఎంతవరకు కరెక్ట్? మరి గో బ్యాక్ ఇండియన్, గో బ్యాక్ ఇండియానే. ఇప్పుడు అవినీతికి పాల్పడతారు, నేనైనా సరే అన్నం తినేటప్పుడు రూల్ ఏంది, చేయి కడుక్కోవాలా, చేయి కడుపుకుండా తినేస్తా, అంటే నేను అవినీతి చేసినా కదా, అంతే కదా. ఎందుకు వాళ్ళ తప్పు అయితే చూపిస్తేటప్పుడు నాకు కోపం రాదా, అందుకే గో బ్యాక్ ఇండియన్ అంటారు. అంటే బయట వాడు తప్పు చేస్తే హ్యాష్టాగ్ చేసి వైరల్ చేస్తే వాడు జైలు పోయేది, బయట వాడు చేస్తే కమ్ బ్యాక్ ఇండియన్ అనాలా, మన వాళ్ళు చేస్తే గో బ్యాక్ ఇండియన్ అనాలా, అర్థమైందే? అదే సినిమా స్టోరీ లైన్. అంటే నువ్వు నీ ఇంట్లో తప్పు చేస్తేనే కరెక్టా? గో బ్యాక్ ఇండియన్. గో బ్యాక్ ఇండియన్. రేపు పెళ్ళి అయిన పిల్లం పిల్లలకి ఏం చెప్తావు రా, వచ్చే సమాజానికి ఏం చెప్తావు నువ్వు? హోల్డ్ ఇండియన్ అంటాం అప్పుడు, అర్థమైందా? హోల్డ్ ఇండియన్ తిని ఎక్కడ ఎక్కడ పండుకోండి, ఇంకా సమాజం ముందుకెళ్ళొద్దు, ఇంకా హోల్డ్ ఇండియన్, అర్థమైందా? టాటా తీస్తారు నీది వచ్చి, హోల్డ్ ఇండియన్ అంటే హోల్డ్ ఇండియన్ ఎదుగుతూ ఉండాలి, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి. సమాజానికి ఏమి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా ఉంటది, భారతీయుడి గురించి చెప్పు. సాయి ధరమ్ తేజ్ ఎందుకు భారతీయుడి గురించి? సమాజం కోసం మంచి చేసి అదే కలెక్టర్ ని అదే సమాజం చంపేసింది, ఎందుకు ఇవ్వాలి? అదే కలెక్టర్ ని అదే సమాజం చంపేసింది అబ్బా. మరి ఏదో ఏదైనా ఇవ్వడం తప్పు చేస్తే హ్యాష్టాగ్ పెట్టి పరిగెడతారు, మరి ఆ కలెక్టర్ చంపినప్పుడు మీరు ఎందుకు పోట్లేదు? ఆ రోజుల్లో మేము వయసులో, మా నాన్న వయసులో ఉన్నప్పుడు బాత్రూమ్ గోడల పైన రాసేవాళ్ళు, ఇప్పుడు వాట్సాప్ లో రాస్తా ఉన్నారు, అంతే ఏం మారలా పెద్దగా, అర్థమైందా? అప్పుడు ఫ్రీగా రాసేవాళ్ళు, ఇప్పుడు ఎంబీలు అది ఏది నెట్ వేసుకొని సోషల్ మీడియాలో రాస్తున్నారు. సిక్స్ ప్యాక్ ఎలా అనిపించింది? అది మేకప్ మ్యాన్ ఎవడో గానీ కరెక్ట్ తయారు చేసినాడు, లేకపోతే ఏ మాత్రం తేడా వచ్చినా కూడా. సిద్ధార్థ్ గారి పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? లేదన్నా, పెద్దగా ఏం లేదు. ఓకే, నిజంగా చెప్తున్నా, చిత్తా మూవీ కానీ ఎమోషన్స్ పలకల. పార్ట్ త్రీ ఉన్నది అంటున్నారు? అవును, ఒక సాంగ్ వస్తుంది గుర్రం పైన సాంగ్ వస్తుంది, చూసినావా? అది పార్ట్ త్రీ ఉంటుంది. ఏది? అరే నువ్వు చూసా, ఇంకా దగ్గర గుర్రం వచ్చిందా, నీకు కనిపించిందా? నేను చూస్తానే ఉన్నా గుర్రం వస్తుందేమో అని చెప్పేసి. ఎక్కడ రాలా, సేనాపతి గుర్రం ఉన్నట్టున్నది, పార్ట్ త్రీ లో వస్తుంది సేనాపతి గుర్రం. ఓకే బ్రో, టోటల్ గా సినిమా చూడొచ్చా? చూడద్దా, మీ సభ మీరు రావండి, నా సభ నేను వస్తా, ఎందుకు నన్ను మధ్యలో దాక్కుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ.